గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్దికి పాటుపడాలని పద్మభూషణ్ అన్నా హజారే పిలుపునిచ్చారు. యువత తమ తమ రంగాల్లో రాణిస్తూనే గ్రామ అభివృద్దికి తద్వారా దేశ అభివృద్దికి పాటుపడాలన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సుకు ముఖ్య అతిథిగా అన్నా హజారే పాల్గొన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. యువశక్తే దేశశక్తి. సరైన దశ దిశతో యువత లక్ష్య సాధనకు కృషి చేసి అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటాలని అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ఆకాంక్షించింది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన యువ నాయకత్వ సదస్సు నేటి యువత ముందున్న సవాళ్లను చర్చించింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ది, నూతన ఆవిష్కరణలు అనే అంశంపై విస్తృత చర్చ జరిగింది. ఈ సదస్సుకు 110 దేశాల నుంచి 550 మంది హాజరయ్యారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎంపీ కవిత, పద్మభూషణ్ అన్నా హజారే ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సార్క్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్జున్ బహదూర్ థాపా, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, గౌరవ్ గొగోయ్ పాల్గొని యువతకు సూచనలు చేశారు. యుఎస్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, యూకే నుంచి ప్రజాప్రతినిధులు అతిథులుగా హాజరయ్యారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పేదరికం, లింగ సమానత్వం, న్యాయమైన విద్య వంటి 17 అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. చిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావతి పూర్ణకు జాగృతి ఆధ్వర్యంలో యంగ్ అచీవర్ అవార్డును, 8 మందికి ఫెలోషిప్ అవార్డులను అన్నా హజారే చేతుల మీదుగా అందజేశారు. ढाई हजार आबादी का गांव, पीने के लिए पानी नहीं, खाने के लिए अनाज नहीं, भूखे सोते हैं लोग, 40 शराब की भट्टी पेट संभालने के लिए, हाथ के लिए काम नहीं, 6-6 किलोमीटर पत्थर तोड़ने के लिए जाते हैं लोग. गांधी जी के विचार का प्रभाव पड़ा. देश को बदलना है तो पहले गांव को बदलना होगा. गांधी जी गांव नहीं बदलेगा तब तक देश नहीं बदलेगा. जब डेवलप करना है गांव का, दोहन नहीं करना. प्रकृति, नेचर, नेचर का दोहन नहीं करना. प्रकृति ने जो देन दिया है उसी का उपयोग करते हुए गांव का विकास करना, समाज का विकास करना, ఏ గాంధీజీగా విచారక ప్రభావ పడతా. యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ సదస్సు ప్రధానోద్దేశమన్నారు ఎంపీ కవిత. సుస్థిర అభివృద్దికి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. యువత అంటే యువ పురుషులే కాదు, యువ స్త్రీలు కూడా అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. నౌ ది నంబర్ ఆఫ్ క్రైమ్స్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా ఇస్ గోయింగ్ అప్. ది అవేర్నెస్ అమాంగ్ ద విమెన్ దట్ ఇఫ్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు అ క్రైమ్ యు షుడ్ రియలీ గో అవుట్ అండ్ రిపోర్ట్ has gone up. That kind of increases the number when you look at from the outside. The reason why this report was rejected by the Indian government is precisely that it is purely based on the data, not on the facts on the ground. Number of crimes being reported has gone up, but that doesn't necessarily mean the crime itself has gone up. Crime was equal earlier, but not reported as much. Tana prasangalu vidvesha puritanga వాటితో నలుగురిలో ఆలోచన రేకెత్తించడానికేనన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తన దృష్టిలో మహాత్మాగాంధీ కన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప వ్యక్తి అని, రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. Kashmir is and will always be an integral part of India. But having said that, integral part means even the Kashmir is an integral part. The Kashmiri youth are also an integral part. ఈ సదస్సు ముగింపు వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.